చెప్పండి సార్, రాష్ట్రాన్ని ఆ పులు పాలు చేసింత సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి ఏ రాష్ట్ర ప్రజలు కోరుకోరు, కానీ ఎందుకని ముఖ్యమంత్రి గారు అలా బిహేవ్ చేస్తున్నారు? ఎలా చెప్పమంటామండి, ఈ మనిషికి అవగాహన లేదు, ఈ మనిషికి సలహాదారులు ఏం చెప్తారు ఏమో తెలియదు, కానీ 300 మంది సలహాదారులు ఉన్నారు. ఇంకోటి వీళ్ళందరూ వాయింట్లో వాళ్ళందరికీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, వాళ్ళందరికీ లక్షల లక్షలు డబ్బులు ఇస్తున్నాడు, జీతాలు ఇస్తున్నాడు. అసలు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు మామూలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగ జీతాలు రావట్లేదు. ఆ డబ్బులంతా ఎప్పుడు అయినా కానీ ప్రతిసారికి మొన్న కూడా 1000 కోట్లు ఇండియన్ పెట్టేసి ప్రతి ఇంకోటి ఆయన వచ్చినప్పటి నుంచి ప్రతి మంగళవారం ఇండియన్ పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆయన వచ్చినప్పుడు 4 సంవత్సరాలు అయితే 2 మంగళవారాలు మాత్రమే ఇండియన్ తెచ్చుకో ఇండియన్ పెట్టి అంటే పెట్టకుండా ప్రతి మంగళవారం ఆయన వచ్చిన 3-4 సంవత్సరం అయితే ప్రతి మంగళవారం ఇండియన్ పెట్టినప్పుడు 52 వారాలు ఇప్పటికి అయింది. 52 అంటే సంథింగ్ ఎంతో 52 పెడితే దాని ప్రతి ఒక్క ఇంటి నెలకి వారానికి ఇన్నింటి పెట్టి మంగళవారం తెచ్చుకుంటున్నాడు. ఇట్లాంటి వ్యక్తి అవగాహన లేకుండా డబ్బులు తెచ్చిపెట్టేసి అవినీతిలో పెట్టిపోయేసి ప్రతి ఒక్కటి ఈ విధంగా జనాభాను ఏడిపిస్తున్నారంటే ఓ నాయకులు వాళ్ళ కార్యకర్తలు బాగుపడుతున్నారు తప్పితే జనాభా అయితే ఊరికి మనశాంతి లేదు, ఈ ఊరికి ఇది లేదు. ప్రధానం చెప్పండి, అమరావతి విషయానికి వస్తే గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఆయన అభివృద్ధి అంతా గ్రాఫిక్స్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అవకాశం ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి, అమరావతిని అభివృద్ధి చూపిస్తానని చెప్పారు కదా. అమరావతి గ్రాఫిక్స్ అన్నప్పుడు ఈరోజు సచివాలయం ఆడు ఉంది, ప్లస్ వచ్చి అసెంబ్లీ ఉంది, ఆడ బిల్డింగ్లు కొన్ని అయిపోయేసి దానికి మళ్ళీ ఎంప్లాయీస్కి ఇవ్వాలనేసి మొన్న చెప్తున్నారు. అవన్నీ గ్రాఫిక్స్ అయితే ఇవన్నీ ఎట్ట కనపడుతున్నాయి? ఇప్పుడు ఆ బిల్డింగ్లు నెట్టబోతున్నాయి, ఆయన కనపడలేదు, పోయి రోజు తిరుగుతున్నాడు కదా. గ్రాఫిక్స్ అయితే ఎందుకు కనపడదు ఆయనకి? గ్రాఫిక్స్ లేకుండా ఇప్పుడు ఆ రోజు గ్రాఫిక్స్ అని చెప్పి అన్న వ్యక్తి ఈరోజు అక్కడే తిరుగుతున్నాడు కదా, అక్కడే పరిపాలిస్తున్నాడు కదా, అమరావతిలోనే పరిపాలిస్తున్నాడు కదా, ఆ మాత్రం చూసేదానికి లేదు ఆయనకి. ఆయన చెప్పే మాటలు వాళ్ళు చెప్పే మంత్రులు అవగాహన లేక ఒకరికన్నా అవగాహన లేని వ్యక్తులు ఈరోజు మంత్రులుగా చేరినారు. ఎందుకు వాళ్ళ నేను మంత్రిని నేను 20 కొంత తప్పితే అసలు వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అసలు మొత్తం టోటల్గా ప్రజల సమస్యల మీద ఒక్కటన్నా మాట్లాడతారు ఏమంటే మాట్లాడలేదు. అదే మంత్రులు ఒకరు వచ్చి బూతులు మాట్లాడమంటే ప్రతి ఒక్కరు 1 క్యాండిడేట్లు. ఇంత దౌర్భాగ్యము నా చరిత్రలో ఇంతవరకు ఏ ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు. జనాభా కూడా అదేవిధంగా ప్రతి ఒక్క జనాభా ఇద్దరు కలిసినారంటే ప్రభుత్వం గురించే ఈ విధంగా వాళ్ళు మాట్లాడడము, వాళ్ళు ఈ విధంగా డిస్కషన్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఎలా చేస్తుంది, ఈ విధంగానే ప్రతి ఒక్క ఇద్దరిలో డిస్కషన్ జరుగుతూనే ఉంది ప్రభుత్వం మీద. ఇంతవరకు ఎప్పుడు నేను అది వినలేదు. అదే ఇప్పుడు ఈయన చేసుకున్న కర్మ, ఇది రాష్ట్రానికి చేసిన అవగాహన లేకుండా ఈ మంత్రికి అమరావతి పంప రైతులు వాళ్ళు ఎంత పొలాలు ఇచ్చి వాళ్ళు 2 పంటలు పంటి పొలాలు ఇచ్చి పాపం వచ్చి ఈరోజు రోడ్లు మీద జరుగుతున్నాయంటే వాళ్ళకంటే నిజంగా చెప్తున్నాను, వాళ్ళు చూస్తే చాలా గుండె తరుక్కుపోతూ ఉంది, కాళ్ళకు బొబ్బలైంది. ముసలి వాళ్ళు చేసే పనులకి నిజంగా చెప్తున్నాను, ఏం చేసే పనులకి ఖచ్చితంగా అయితే అమరావతిలో జరిగే వాళ్ళు పాదయాత్రలు ఉసురు అనేది ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కలుగుతాయి. సార్ చెప్పండి, రైతుల విషయానికి వస్తే గత 1000 రోజులుగా వాళ్ళు మహాపాదయాత్ర పేరుతో రాష్ట్రం అంతా తిరుగుతుంటే ఎందుకని ముఖ్యమంత్రి గారు ఇంత 3 సంవత్సరాలుగా ఎందుకని స్పందించట్లేదు ఆయన? ఆయనకి ఏం అవసరం అండి? ఇప్పుడు అర్జెంటు ఆయనకి ప్యాలెస్ ఉంది, ప్యాలెస్లో కూర్చుంటాడు, ఆయనకి ఏం అవసరం ఉంది? ఈ ఆడని జనాభాతో అసలు సంబంధం ఏమి ఉంది? అసలు జనాభాతో ఆయనకి పని ఏం లేదు. అసలు ఆయన ఆ రోజు ఏమంటే ఒకసారి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయినాడు. జనాభాతో ప్రజలతో సంబంధం లేదు. ఇంకో ఏదైనా ఉంటే ప్రశాంత్ కిషోర్తో మాట్లాడుకుంటాడు, ప్రశాంత్ కిషోర్ని తీసుకునేసి ఆయన చేసుకుంటాడు. ఆయన ప్రజలు ముఖ్యమంత్రి కాదు అనేసి ప్రతి ఒక్కరికి తెలిసి ఇప్పుడు అర్థమైంది జనాభాకి. ఆ రోజు బీసీలు కానీ ప్లస్ వచ్చి బహు పనిల వర్గాలు కానీ అందరూ కలిసి ఈరోజు నేను అన్నీ చేస్తాను వాగ్దానాలు, దొంగ వాగ్దానాలు వచ్చి ఈరోజు నేను అన్ని వాగ్దానాలు నేను ఫుల్ చేసి నేను ఆ రోజు చేసినట్టు నేను నా పార్టీకి సంబంధించినటువంటి అన్ని నేను చేసినానని చెప్పి ఈరోజు మద్య నిషేధం ఎటైందో తెలియదు. ఈరోజు అమరావతి గురించి నేను ఆ రోజు నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు నేను అన్నాను అనేసి అంటే కట్టుకునేసి ఈరోజు అది లేకుండా పోయింది. ప్రతి ఒక్కటి టోటల్గా 0 అనేది అనేకానికి ఈ గవర్నమెంట్లో ప్రత్యేక నిదర్శనము. వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళు నాయకులు, వీళ్ళు తప్పితే వేరేదంటూ ఏమీ లేదు. ప్రజలకు కావాల్సింది నిత్యావసర వస్తువుల ధరలు, వాళ్ళకి కావాల్సిన కూడు గుడ్డ, వాళ్ళకి రోడ్లు కావాలి. ఇవి చేసిన ఉంటే ఎరకెప్పుడో కొంచెం విధులుగా ఉండేవాడు. ఇది అవగాహన ఆయన సలహాదారులు ఎవరిస్తున్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరి జనాభా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు.